హాయ్ ఫ్రెండ్స్, మీలో కొందరైనా ఓడా విమానాల్లో ప్రయాణం చేసి ఉంటారు. అలా కాకపోయినా ఆశ్చర్యం ఏమీ లేదులేండి. ఇప్పటికీ ఒక్కసారి కూడా రైలు ఎక్కని వారు చాలామందే ఉన్నారు. ఓడా విమానం ఎక్కే అవసరం ఏర్పడితే ఎలానూ ఎక్కుతారు. ఇంతకీ సంగతి ఏంటంటే, ఒక చిన్న ఊరంతా ఉండే ఓడలు ఉన్నాయి. పదుల సంఖ్యలో అంతస్తులతో కూడిన అపార్ట్మెంట్లు ఉండే భవనాలంతా ఎత్తు ఓడలు ఉన్నాయి. ఈ వీడియో చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. 315 మీటర్ల పొడవు, 18 అంతస్తుల భవనం అంతా ఎత్తు ఉన్న ఎంఎస్సి మొరావిలియా క్రూజ్ షిప్ని చూడండి. ఆధునిక ఓడలకు ఇదొక రోల్ మోడల్ అని పేరు. 80,000 టన్నులు లేదా 8,000 ఆఫ్రికా ఏనుగుల కంటే కూడా ఎక్కువ బరువు ఉండే క్రూజ్ షిప్ అంటే విహార నౌక ఇది. సముద్రంలో అలా నిలుచుంటే ఒక చిన్న ఊర్లాగా కనిపిస్తుంది. సముద్రంలో ప్రయాణిస్తుంటే ఒక దీవి కదిలి వెళుతున్నట్టు ఉంటుంది. ఈ ఓడలో సమస్త సదుపాయాలు ఉన్నాయి. వేటికి వెతుకోవాల్సిన అవసరం ఉండదు. 7,000 మందికి కొన్ని వారాల పాటు అవసరమయ్యే వస్తువులు, సౌకర్యాలు ఉన్నాయి అందులో. ఏ లోటు లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. 2,500 లగ్జరీ స్వీట్స్, కసినోలు, ఫిట్నెస్ సెంటర్లు, ఓపెన్ టెర్రస్లు, ఈత కొలన్లు, వాటర్ పార్క్లు, డాన్సింగ్ ఫ్లోర్స్, రెస్టారెంట్స్, ఇలా అన్నీ ఉన్నాయి. అంతేందుకు ఒక పూర్తి షాపింగ్ మాల్ కూడా ఉంది. మరి ఇంకేం కావాలి చెప్పండి. ఈ విహార నౌక నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చు అయ్యాయి. అంటే రమారమి 8,250 కోట్ల రూపాయల ఖర్చు. 60 లక్షల గంటల సమయం పట్టింది. 450 మంది ఇంజనీర్స్, వేల కొద్దీ పనివాళ్లు రాత్రి పగలు పనిచేశారు. ఆ శ్రమ ఫలితంగానే ఈ విహారయాత్ర నౌక తయారైంది. షిప్పింగ్ కంపెనీ ఎంఎస్సి ఈ ఓడ డిజైన్ నిర్మాణం కోసం ఒక ఫ్రాన్స్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ప్రపంచంలోని గొప్ప ఓడల కంటే మెరుగైన సౌకర్యాలు కలిగిన మన్నికైన ఓడ కావాలన్నది ఎంఎస్సి వారి కోరిక. ప్రయాణిస్తుంటే లోపలున్న వారికి ఆ కదలిక తెలియకూడదు. ప్రయాణికులకు సీ సిక్నెస్, మోషన్ సిక్నెస్లు ఉండకూడదు. ఇన్ని సౌకర్యాలతో 4 ఏళ్లలోపు ఓడ నిర్మాణం పూర్తి కావాలి. ఇవి ఎంఎస్సి కంపెనీ కోరిన కోరికలు. ఒప్పందం నుంచి 4 ఏళ్ల తర్వాత అదనంగా 1 రోజు పడినా గానీ నిర్మాణ కంపెనీ ఎంఎస్సికి రోజుకు 100,000 యూరోలు జరిమానా చెల్లించాలన్నది నియమం. ఒక విలాసవంతమైన విహార నౌక నిర్మాణానికి 4 ఏళ్ల గడువు చాలా తక్కువే. ఎస్టీఎక్స్ ఫ్రాన్స్ కంపెనీ ఈ ఓడ నిర్మాణాన్ని ప్రారంభించింది. నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని ఫీచర్లు అయితే ఓడల పరిశ్రమలోనే తొలిసారిగా ఉపయోగించబడుతూ ఉన్నాయి ఈ ఓడ కోసం. 4 ఏళ్ల గడువులో 2 ఏళ్లు ప్లానింగ్ మరియు డిజైనింగ్ కోసమే ఖర్చు చేశారు. 2015లో నిర్మాణం మొదలైతే 2016లో పూర్తి చేయబడి ఎంఎస్సి కంపెనీకి అప్పగించేయాలి. మొరావిలియా క్రూజ్ షిప్ నిర్మాణాన్ని సదరు కంపెనీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 150 హెక్టార్ల సెయింట్ నజర్ షిప్ యార్డ్కి ఈ క్రూజ్ ఓడ నిర్మాణానికి కావలసిన వేల కొద్దీ స్టీల్ షీట్స్ వచ్చి చేరాయి. 315 మీటర్ల పొడవు ఉండే ఓడలో ఏ భాగం ఎక్కడుండాలో, ఏ ఆకారంలో ఉండాలో, దాని పరిమాణంతో సహా అన్ని రకాల డిజైన్లు ముందుగానే సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఉక్కు పలకలన్నింటినీ ఖచ్చితమైన కొలతలతో కోయాలి, వృధా కాకూడదు. సమయము విలువైంది. అందుకోసం ఒక రోబోటిక్ హస్తాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇదైతే తక్కువ వేస్టేజ్తో ఖచ్చితమైన కొలతలతో ఉక్కు పలకల్ని కత్తిరించగలుగుతుంది. ఈ పనిని చేత్తో చేయటం అసాధ్యం. 1 మిల్లీమీటర్ తేడా జరిగినా కూడా 2 ఏళ్ల శ్రమ, ధనం వ్యర్థంగా మారిపోతాయి. అందుకే ముందే లెక్కలు వేశారు. వివిధ ఆకారాల్లో కత్తిరించబడినవి మొత్తం 3 లక్షల ఉక్కు పలకలు అవసరం పడతాయని తేలింది. ఇప్పుడు ఈ పలకల్ని నైపుణ్యంతో వెల్డింగ్ చేయాలి. వివిధ భాగాల ఆకారం తీసుకురావాలి. అవన్నీ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ప్రకారం సరిగ్గా సరిపోవాలి. ఇలా ఎన్నో కీలకమైన నిర్మాణాలు అందులో భాగంగా ఉన్నాయి. ఒక చిన్న గుడిసె నిర్మాణం జరిగినా ఒక ఆకారం, లెక్క ప్రకారం కావలసిన వస్తువులు అవసరమే కదా. సముద్రంలో ప్రయాణించే ఓడ నిర్మాణం ఇంకా సంక్లిష్టం. ఇదిగో బల్బస్ బోన్ చూస్తూ ఉన్నారు. మెరైన్ ఇంజనీర్లు బల్బ్ అని పిలుచుకుంటారు. ఈ బల్బు పెద్ద పెద్ద ఓడల ముందు భాగంలో ఉంటుంది. నీటిలో ఓడ వెళుతూ ఉన్నప్పుడు నీటిని చీల్చుకుంటూ వెళ్ళడానికి దీని ఆకారం, నిర్మాణం ఎంతో ఉపయోగం. ఒకవేళ ఈ బల్బు లేకపోతే ఓడ చాలా ఎక్కువ శక్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. దీన్ని డ్రాగ్ అంటారు. ఎక్కువగా డ్రాగ్ చేయాలంటే ఎక్కువగా ఇంధనం ఖర్చు చేయాలి. బల్బస్ బోతో పాటు ఓడ యొక్క హాల్ తయారీ కూడా సంక్లిష్టమే. హల్ అంటే మెయిన్ బాడీ. 100,000 టన్నుల బరువును మోస్తూ నీటిపై తేలుతూ ఉండే ప్రధాన భాగం. దీని ఆకారం ఎంతో నైపుణ్యంగా తయారు కావాలి. వేర్వేరు సముద్ర జలాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. నీటి స్వభావం భిన్నంగా ఉంటుంది. అన్ని విభిన్న పరిస్థితుల్ని తట్టుకునే శక్తి ఉండాలి. ఆయా పరిస్థితులకు తగ్గట్టుగానే డిజైనింగ్ కూడా ఉండాలి. ఇంజనీర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో 150 డిజైన్లను హల్ కోసం సిద్ధం చేశారు. సిమ్యులేటర్ మీద ఒక్కొక్క నమూనాను పరీక్షించారు. ఆపై డమ్మీ షిప్ను తయారు చేసి దానికి సెన్సార్స్ అమర్చి వివిధ రకాల పరీక్షలు చేశారు. ఎంత వేగంతో వెళితే ఓడ మీద నీటి ప్రభావం ఏ విధంగా పడుతుందో పరీక్షించారు. అలా వివిధ నమూనాలతో పరీక్షించి చూసి నిలకడగా ఉన్న హల్ నమూనాను అసలు ఓడ కోసం తీసుకున్నారు. మొరావిలియాలో ప్రొఫెల్లర్లు అమర్చాల్సిన సమయం వచ్చింది. ఇవి ఓడ నిర్మాణంలో ఎంతో కీలకం. 20 మీటర్ల ఎత్తుండే ఈ ఒక్కు ప్రొఫెల్లర్లు 80,000 టన్నుల విహార నౌకని కదిలిస్తాయి.
ఒక్కో ప్రొఫెల్లర్ రెండంతస్తుల భవనం అంత పరిమాణంలో ఉంటుంది. ఇక బరువు అంటారా, ఒక్కోటి ఎయిర్ బస్ A320 కంటే ఎక్కువ బరువే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు 4 కోట్ల వాట్ల విద్యుత్ని ఉపయోగించుకుంటాయి. అంటే 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన 35,000 ఎయిర్ కండిషనర్లు పనిచేయడానికి ఉపయోగించేంత విద్యుత్ శక్తితో సమానం. అదే సమయంలో ఇవి ఓడకి వైబ్రేషన్ కలిగించకుండా ఉండేలా తయారు చేశారు. ఎంఎస్సి అడిగింది కూడా అదే. అయినా ముందు జాగ్రత్తగా ప్రత్యేకమైన వైబ్రేషన్ డేంపింగ్ మెటీరియల్ని అమర్చారు. ఇవి ఎలాంటి వైబ్రేషన్ని అయినా నిరోధించగలుగుతాయని ఇంజనీర్స్ నమ్మకంగా చెప్పారు. ఓడ తన అత్యధిక వేగం 22.7 నాట్స్ దూరాన్ని గంటకి 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా సరే క్రూజ్లో ఉన్న వారికి ఎలాంటి కదలిక ఉండదు, సరికదా? సముద్రపు ఒడ్డున ఏ పంచనక్షత్రాల హోటల్లోనూ విశ్రాంతిని అనుభవిస్తున్న భావన కలిగి తీరుతుందని ఇంజనీర్స్ భరోసా ఇచ్చారు. ఎంఎస్సి మొరావిలియాకి విద్యుత్ అవసరాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో ఒక పవర్ స్టేషన్ ని అమర్చారు. ముందే చెప్పుకున్నాం, ఇదే తేలియాడుతున్న గ్రామం. ఇందులో 7,000 మంది కనీసం 7 రోజుల పాటు నివాసం ఉంటారు అని. 2,500 లగ్జరీ స్వీట్స్, కసినోస్, థియేటర్స్, ఇతరత్రా విలాస సౌకర్యాల కోసం చాలా మొత్తంలో విద్యుత్ అవసరం పడుతుంది. కనుక పవర్ స్టేషన్ని 4 పెద్ద పెద్ద డీజిల్ జనరేటర్స్తో నిర్మించారు. ఇవి 11,000 వోల్ట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్స్ అమర్చిన తర్వాత ఈ వోల్టేజ్ని 230 వోల్ట్స్లో వినియోగానికి అనువుగా ప్రసారం చేస్తారు. అప్పుడే ఇది వాడకానికి పనికొస్తుంది. మరి ఓడ మొత్తం ప్రతి మూలకి విద్యుత్ వెలుగు కావాలి కదా, దానికోసం 1500 కిలోమీటర్ల పొడవైన ఎలక్ట్రిక్ వైరింగ్ చేశారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఇది అతి భారీ నౌక. ఇదంతా ఏక నిర్మాణంగా జరగడం అసాధ్యం, అలా కుదరదు కూడా. వివిధ భాగాలుగా తయారు చేసి ఒక్కొక్కటిగా అమర్చారు. ఉక్కు పలకల కోత సమయంలోనే ఖచ్చితమైన కొలతలతో కటింగ్ వర్క్ జరగాలని జాగ్రత్తలు తీసుకున్నది కూడా అందుకోసమే. పైగా నిర్మాణానికి 2 ఏళ్లే గడువు, ఇది కూడా ఒక కారణం. ఇంజనీర్స్ విడివిడిగా విభాగమై ఓడ యొక్క వివిధ భాగాల్ని తయారు చేసి తయారైనదల్లా తెచ్చి ప్రధాన ఓడ నిర్మాణానికి అమరుస్తూ వెళ్తారు. ఖచ్చితంగా ఒక పజిల్లోని ముక్కల్ని ఆకారం తేలేలా అమర్చినట్లే ఉంటుంది ఈ పని. ఇందుకోసం 5,000 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో ఈ పనులన్నీ పూర్తి చేశారు. మీకు తెలుసా, చెప్తే నిజమానే ఆశ్చర్యపోతారు. ఈ విడి నిర్మాణాల్ని ఒక్కొక్కటిగా ఖచ్చితమైన ప్రదేశాల్లో అమరుస్తూ ఆకారాన్ని నిర్మాణాన్ని సరిచూసుకుంటూ జాయింట్స్ని కలుపుతూ ఆ ప్రాంతపు విద్యుత్ సరఫరా ఏర్పాటును సరిచూసుకుంటూ ఓడ భాగాల్ని అమర్చడానికి 9 నెలల సమయం పట్టింది. సాధారణంగా ఈ విహారయాత్ర నౌకల్లో యాత్రికులు తమ సెలవుల్ని ఆనందంగా గడపడానికి వస్తూ ఉంటారు. కనీసం ఒక్కో యాత్ర వారం రోజులు ఉంటుంది. మొరావిలియా 7,000 మంది ప్రయాణించడానికి వీలుగా నిర్మించబడింది. ఇందరికీ నిత్యం తాగునీరు, వాడుక నీరు, స్విమ్మింగ్ పూల్స్లో నీరు, అన్నిటికీ మంచినీరు కావాలి లెక్కలు వేశారు. షిప్లో ఒక్కో మనిషికి సగటున 200 క్యూబిక్ మీటర్ల నీళ్లు అవసరం పడతాయి. అంటే 7,000 మంది కలిపి రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు అవసరం పడుతుంది. ఇంత నీటిని ఓడలో నిల్వ చేయడం జరగదు. మరి ఉపాయం, నీటి అవసరాల కోసం డీసాలినేషన్ ప్లాంట్స్ని ఓడల్లో ఏర్పాటు చేస్తారు. సముద్రపు నీటిని వేడి చేసి ఆవిరిగా మార్చడం ద్వారా నీటిలోని లవణాలు వేరుపడతాయి. మొరావిలియాలో సముద్రపు నీటిని వేడి చేయడానికి ఇంజన్ వేడినే ఉపయోగించుకునే యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మామూలుగా ఈ వేడి వేరే దేనికి ఉపయోగపడదు, ఇక్కడ దాన్ని కూడా ఒక ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మొదటిసారిగా ఈ ఓడలో స్టెబిలైజర్స్ని ఉపయోగించారు. సముద్ర ప్రయాణంలో ఓడ ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ కదలికల కారణంగానే చాలామందికి వాంతులు అవుతూ ఉంటాయి, తల తిరుగుతుంది. ఈ స్థితిని సీ సిక్నెస్ అని, మోషన్ సిక్నెస్ అని అంటూ ఉంటారు. ఈ కదలికలు లేకుండా మొరావిలియాలో స్టెబిలైజర్స్ అమర్చబడ్డాయి. ఓడ ఒడ్డును విడిచిన వెంటనే ఇవి పనిచేయటం మొదలు పెడతాయి. ఓడ కదలికల్ని, ఊగిసలాటని అదుపు చేస్తాయి. ఒక రకంగా షాక్ అబ్జర్వర్స్ వలె పనిచేస్తాయని అర్థం. ఓడ నిర్మాణం పూర్తయ్యాక మొదటిసారిగా నీళ్లలోకి విడిచిపెట్టాలి. దీనికోసం అసెంబ్లీ డాక్ని నీటితో నింపుతారు. ఇలా మొదటిసారిగా పరీక్షించడం కోసం మొరావిలియాని సముద్ర ప్రవేశం చేయించారు. ఇంజన్లు, విద్యుత్ ఉత్పత్తి, రక్షణ వ్యవస్థలు, లీకేజీలు, ఇలా అన్ని వ్యవస్థల్ని పరీక్షించారు. ఇక ఫినిషింగ్ పనులు చేస్తే చాలు. ఓడ ఇంటీరియర్ డిజైన్ గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో 315 అడుగుల పొడవున్న సీ ఫ్రంట్ షాపింగ్ మాల్ ఉంది. ఇంకా రెస్టారెంట్స్, కఫేస్ ఉన్నాయి. విశ్రాంతి కోసం గలేరియా మొరావిలియా పేరుతో ప్రత్యేక స్థలం కూడా ఉంది. హొరైజాన్ పూల్ రాత్రివేళ డాన్సింగ్ ఫ్లోర్గా రూపాంతరం చెందుతుంది. సినిమా, స్పా, జిమ్, యోర్డ్ క్లబ్తో పాటు బౌలింగ్ అలీ, F1 సిమ్యులేటర్స్ వసతులు కూడా ఈ ఓడలో ఉన్నాయి. ఆపై రంగులు వేయటం, అలంకరణ పూర్తయ్యాయి. ఎస్టెక్స్ కంపెనీ ఈ విలాస సముద్రయాత్ర విహార నౌక మొరావిలియా క్రూయిజ్ షిప్ని ఎంఎస్సి కంపెనీకి 4 ఏళ్ల గడువుకు ముందుగానే అప్పగించింది. ఆధునిక ఓడల్లో మొరావిలియా ఒక రోల్ మోడల్. 2017 జూన్ 3వ తేదీన ఇది యాత్రికుల్ని ఆహ్వానించింది. అన్నట్టు ఒక్కరోజు ఇందులో గడపడానికి $600, అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఓడ ప్రయాణం ఒక ఎత్తు, ఇలాంటి విలాసవంతమైన విహార నౌకల్లో యాత్ర మరొక ఎత్తు.
విలాసం అంటే డబ్బుతో కూడుకున్న పని, అంతకు తగినట్టే సౌకర్యాలు ఉంటాయి. అయితే సాధారణ వ్యక్తులకు ఇవి అందుబాటులో ఉండటం అంటే ఆలోచించాల్సిందే. అందుకే ఓడ ఎక్కారా ఎప్పుడైనా అని అడగటం. అయినా మీ అందరికీ ఇలాంటి ఓడల్లో ప్రయాణించే అవకాశం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.